ప్రకాశం జిల్లా ఇసుక అక్రమ రవాణా భారీ స్థాయిలో జరుగుతుంది. దీనిపై పంచాయతీ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో జిల్లాలో పలు చోట్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. దీంతో ఆ పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులు కూడా తగ్గిపోతున్నాయి. అంతేకాక ఇసుక అక్రమ రవాణా చేయడంతో ఆయా ప్రాంతాల్లో నీటి వనరులు పూర్తిగా తగ్గిపోయి ఎడారిలా మారిపోయే పరిస్థితి ఎదురవుతుంది. ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నిరోధించడానికి పలు చర్యలు చేపట్టినప్పటికీ అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా అధికారులపైనే ఉంది. అధికారులు స్పందించకపోవడంతో గ్రామాల ప్రజలే కాంట్రాక్టర్లను పోలీసులకు అప్పజెప్పడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.